మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రాణ నష్టం జరిగింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ తో పాటు మిగిలిన జిల్లాలను భారీ వర్షాలు వణికించాయి. పంట పొలాలను వరద ముంచెత్తడంతో రైతన్న కుదేలయ్యాడు. మున్నేరువాగు ఉగ్రరూపంతో ఖమ్మం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు. ఇప్పటికే వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల వరకు పరిహారం ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు సీఎం సాయం అందిస్తామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టాన్ని పరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి 50,000 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మరణించిన మేకలు, గొర్రెలకు ఒకేదానికి 5,000 రూపాయలు అందించారు. అధికారులను ఆదేశించారు. ఈ పరిహారాన్ని తక్షణమే బాధిత కుటుంబాలకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఖమ్మం, నల్గొండ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10,000 రూపాయల సాయంతో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. కాగా తక్షణ సాయంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు 5 కోట్లు విడుదల చేసినట్టుగా తెలిపారు.